జై శ్రీమన్నారాయణ. క్రితం వీడియోలో పాండవుల భార్యలు, పాండవుల సంతానం గురించి మనం తెలుసుకున్నాం. పాండవులకు కేవలం ద్రౌపది మాత్రమే కాదు, ఒక్కొక్కరికి మళ్ళీ విడివిడిగా ఇతర భార్యలు కూడా ఉన్నారు, సంతానం కూడా ఉంది. వాళ్ల గురించి మనం ఒక వీడియోలో తెలుసుకోవడం జరిగింది. కావాలంటే మీరు ఆ వీడియో సర్చ్ చేసి మరీ చూడండి ఇతిహాసం ఛానల్లో. లేదు అంటే ఇదిగో ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరుగుతోంది, క్లిక్ చేయండి, వెళ్ళిపోవచ్చు ఆ లింక్ లోపలికి. లేదు వీడియో మొత్తం ఇది చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతూ ఉన్నాం మొట్టమొదటి కామెంట్లో, ఆ లింక్ క్లిక్ చేయండి, సరాసరి మీరు అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే ఇతిహాసం ఛానల్లో ఉన్న ఇతర వీడియోస్ కూడా మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కండి. ఇక కౌరవుల గురించి మనం తెలుసుకుందాం. కౌరవులు అనగానే 100 మంది ఉన్నారండి అని చెప్పి మనకు తెలుసు. మరి వాళ్ళ పేర్లు ఏమిటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం చేశారు. ధృతరాష్ట్రుడు కురు సామ్రాజ్యానికి చెందినవాడు, ధృతరాష్ట్రుడు అంధ్రుడు, ధృతరాష్ట్రుడు చంద్రవంశానికి చెందినవాడు. ఈ వివరాలు మీకు తెలిసే ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే గాంధారి గాంధార దేశానికి చెందిన అమ్మాయి, వీళ్ళిద్దరికి వివాహం చేశారు. వారికి 100 మంది మగ సంతానం. ఆ తర్వాత మరొక్క అమ్మాయి పుట్టింది, దుస్సల. అంటే 100+1 101 మంది. వీళ్లతో పాటు యుయుత్సు అని మరొక అబ్బాయి కూడా ఉన్నాడు ధృతరాష్ట్రునికి. అయితే ధృతరాష్ట్రునికి గాంధారికి పుట్టినవాడు కాదు, ధృతరాష్ట్రునికి మరొక వైశ్య మహిళకు పుట్టినటువంటి అబ్బాయి. ఆమెను వివాహం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు, ఆమెకు పుట్టినవాడు యుయుత్సు. ఇక కౌరవుల పేర్లు మనం చూద్దాం. మొట్టమొదటగా జన్మించింది దుర్యోధనుడు, ఆ తర్వాత జన్మించింది యుయుత్సు. యుయుత్సు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల వైపు నిలబడి యుద్ధం చేస్తాడు. దానికి సంబంధించిన విషయాలు మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. వీళ్ల తర్వాత పుట్టిన వ్యక్తి దుశ్శాసనుడు. ఇక దుశ్శాసనుడి గురించి తెలియందే ఉంది చెప్పండి, దుష్ట చతుష్టయంలో దుశ్శాసనుడు కూడా ఒకడు. ఇక మిగతా వారు దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వివింశతుడు, వికర్ణుడు, శలుడు, సత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు, ధర్మధుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, వికటాననుడు, నోరణనాభుడు, నునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రాణుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనుడు, అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమలుడు, బలాకుడు, బలవర్ధనుడు, ఉగ్రాయుధుడు, సుషేణుడు, కుండధారుడు, మహోదరుడు, చిత్రాయుధుడు, నిషంగుడు, పాశుడు, బృందారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, దృఢసంధుడు, జరాసంధుడు, సదుడు, సువాగుడు, దురాధరుడు, దుర్జయుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాయువేగుడు, సువర్చుడు, ఆదిత్యకేతుడు, బహ్వాషి, నాగదత్తుడు, అగ్రయాయుడు, కవచుడు, క్రధనుడు, కుండినుడు, ధనుర్ధరోగ్రుడు, భీమరథుడు, వీరబాహుడు, అలోలుడు, రుద్రకర్ముడు, దృఢరథాశ్రుడు, అనాదృశ్యుడు, కుండభేది, ప్రమథుడు, దీర్ఘలోచనుడు, ప్రమాధి, దీర్ఘరోముడు, దీర్ఘబాహువు, ఉడోరుడు, కనకధ్వజుడు, కుండాసి, విరజసుడు. వీళ్ళండి 100 మంది కౌరవులు. ఇక వీరికి ఒక సోదరి, ఆమె పేరు దుస్సల. దుస్సల జయద్రథుణ్ణి వివాహం చేసుకుంది. దుస్సల పుట్టినప్పుడు అబ్బో ధృతరాష్ట్రుడు ఎంత సంతోషిస్తాడో, ఆమె వల్ల పుట్టబోయే మనుమళ్ళు, వాళ్ల వల్ల నేను పుణ్యలోకాన్ని పొందుతాను అని ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. మరి ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నానండి అని చెప్పి మీకు సందేహం రావాలి. ఒకటి, వేదవ్యాసుడు రచించిన మహాభారతం ఆది పర్వంలో ఉన్న శ్లోకాలను అధ్యయనం చేయడం జరిగింది. అలాగే నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో ఉన్న వచనాన్ని కూడా అధ్యయనం చేయడం జరిగింది. 2-3 చోట్ల చిన్న చిన్న భేదాలు కనిపించాయి పేర్ల లోపల, కానీ మళ్ళీ అర్థమవుతున్నది ఏంటంటే ఆ పేరునే మరో రకంగా రాశారా అని చెప్పి అనిపించింది. మొత్తం అధ్యయనం చేసి మరీ ఈ పేర్లు అందివ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా చూసుకుంటూ అందివ్వడానికి ప్రయత్నం చేశాను. అంతేకాదు వేదవ్యాస విరచిత మహాభారతంలో ఉన్న
శ్లోకాలను, అంటే ఈ 100 మంది పేర్లు, యుయుత్సుని పేరు, దుస్సల పేరు, వాళ్ళందరి పేర్లు ఉన్నటువంటి శ్లోకాలను, వాటిని కూడా నేను కొన్ని చదువుతాను. వాటితో పాటు మరో 2-3 శ్లోకాలు కూడా అదనంగా చదువుతాను. అంటే వీళ్ళందరూ విద్యాబుద్ధులు, నేర్చుకుంటూ ఉన్నారు, శాస్త్రాలు నేర్చుకుంటున్నారు అని చెప్పే శ్లోకాలు కూడా ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఇప్పుడు చదువుతాను. నిజానికి నేను ఒక్కొక్క శ్లోకాన్ని చదివి ఇదిగో ఈ పేర్లు అని చెప్పి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను. కానీ అంత ఓపికగా వీడియో చూస్తారా లేదా అని చెప్పి నాకు సందేహం వచ్చింది. ఒక శ్లోకము, అందులో ఇగో ఈ 5 పేర్లున్నాయి, ఇదిగో శ్లోకము 6 పేర్లున్నాయి, ఇదిగో శ్లోకము ఇవి సంధులు, వీటిని ఇలా విభజించాలి, ఇదిగో 7 పేర్లున్నాయి, ఇందులో 4 పేర్లున్నాయి, ఇలా చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. కానీ అంతసేపు చూస్తారా లేదో అని చెప్పి ముందు పేర్లని చెప్పేసి ఆ తర్వాత శ్లోకాలు చదువుతూ ఉన్నాను. ఇవి శ్లోకాలు. దుర్యోధనో యుయుత్సుశ్చ రాజబంధు శాసనస్తథా దుస్సహో దుశ్చలశ్చైవ జలసంధస్సమస్సః విందాను విందౌ దుర్దర్శ సుబాహుర్దుష్ప్రదర్శనః దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణః కర్ణ ఏవ చ వివింశత్వికర్ణశ్చ జలసంధస్సులోచన చిత్రోపచిత్రౌ చిత్రాక్షశ్చారు చిత్రశరాసనః దుర్మదో దుష్ప్రగాహశ్చ వివిత్సుర్వికటస్సమా ఊర్ణనాభస్సు నాభశ్చ తథా నందోపనందకౌ సేనాపతిః సుషేణశ్చ కుండోదరా మహోదరౌ చిత్రబాణశ్చిత్రవర్మ సువర్మా దుర్విమోచనః అయో బాహుర్మహాబాహుశ్చిత్రాంగశ్చిత్రకుండలః భీమవేగో భీమబలో బలాకీబలవర్ధనః ఉగ్రాయుధో భీమకర్మ కనకాయుర్దృఢాయుధః దృఢవర్మా దృఢక్షత్రః సోమకీర్తిరనూదరః దృఢసంధో జరాసంధ సత్యసంధ సదస్సువాక్ ఉగ్రశ్రవా అశ్వసేన సేనానీర్దుష్పరాజయః అపరాజితః పండితకో విశాలాక్షో దురావర దృఢహస్తః సుహస్తశ్చ వాతవేగసువర్చసౌ ఆదిత్యకేతుర్బహ్వాశీ నాగదంతోగ్రయాయినౌ కవచీ నిషంగీ పాశీ చ దండధారో ధనుర్గ్రహ ఉగ్రో భీమరథో వీరో వీరబాహురలోలుపః అభయో రౌద్రకర్మా చ తథా దృఢరథశ్రయః అనాదృశ్యః కుండభేదీ విరావీ దీర్ఘలోచనః దీర్ఘబాహుర్మహాబాహుర్వ్యూఢోరుః కనకధ్వజః కుండాసీ విరజాశ్చైవ దుశ్శలా చ శతాధికా ఏతదేకశతం రాజన్ కన్యా చైకా ప్రకీర్తితా నామధేయాను పూర్వేణ విద్ధి జన్మక్రమం రూపా సర్వే త్వతిరథాః శూరాః సర్వే యుద్ధ విశారదా సర్వే వేదవిదశ్చైవ రాజశాస్త్రేషు కోవిదాః సర్వే సంసర్గ విద్యాసు విద్యాభిజనశోభినః. వినరండి, మహాభారతంలో ఆది పర్వంలో ఉన్న 15 శ్లోకాలు నేను చదివాను, చదివి వినిపించాను. 100 మంది ఆ కౌరవులు, దుశ్శల, ఆ తర్వాత వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారు అనేది 1-2 శ్లోకాలలో చెప్పాడు వేదవ్యాసుడు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనకు చాలా వస్తుంది విద్యాభ్యాసం చేసేటప్పుడు, అవన్నీ వేరు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇలా అండి నేను శ్లోకాలు చదువుతూ దానికి అర్థాలు వివరిస్తూ తాత్పర్యాలు చెబుతూ డిస్ప్లే చేస్తూ ఒక్కొక్కటి వివరించాలంటే ఎంత కష్టమవుతుందో ఆలోచించండి. మీరే నమ్మకం అనేది ఉండాలండి, చెప్పే వ్యక్తి మీద నమ్మకం ఉండాలి వినేటప్పుడు. నమ్మకం లేదనుకోండి పక్కన పెట్టేసేయాలి అంతే. నన్నయ్య అనువదించిన ఆంధ్ర మహాభారతంలో ఉన్న వచనము, 100 మంది పేర్లు ఉంటాయి, అది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. మరియు దుర్యోధన జన్మానంతరంబున ధృతరాష్ట్రునకు వైశ్యాపుత్రుండైన యుయుత్సుండు పుట్టే అంతా గాంధారికి ఒక్కొక్క దివసంబున ఒక్కొక్కరుండగా క్రమంబున దుశ్శాసన దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ విందాను వింద దుర్దర్శ సుబాహు దుష్ప్రదర్శణ దుర్మర్షణ దుర్ముఖ దుష్కరణ కరణ వివింశతి వికర్ణ శల సత్వ సులోచన చిత్రోపచిత్ర చిత్రాక్షచారు చిత్రశరాసన దుర్మద దుర్విగాహ వివిత్సు వికటాననోర్ణనాభ సునాభ
నందోపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచనాయో బాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమ వేగ భీమ బల బలాకి బలవర్ధనోగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాసి బృందారక దృఢవర్మ దృఢక్షత్ర సోమకీర్త్యనూదర దృఢ సంద జరాసంద సదసువాగ్ ఉగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుష్పరాజయా పరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దుర్జయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేదు వహ్వాషి నాగదత్తగ్రయాయి కవచి క్రధన కుండి ధనుర్ధరోగ్ర భీమరథ వీరబాహ్వలోలు పాభయ రౌద్రకర్మ దృఢరథాశ్రయానాదృశ్య కుండభేది విరావి ప్రమథ ప్రమాధి దీర్ఘరోమ దీర్ఘబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాసీ విరజసులంగా నూరువురు కొడుకులు పుట్టిన. ఇవి 100 మంది పేర్లు, నన్నయ్య రచించినటువంటి వచనం. అలాగే ఆ అమ్మాయి గురించి కూడా రాస్తూ ఓ చిన్న తేటగీతి పద్యాన్ని ప్రత్యేకంగా రాశాడు. అమ్మాయి పుట్టింది అని చెప్పడానికి నన్నయ్య, కూతుళ్ళున్నారేమో నన్నయ్య గారికి. ఆ తనూజుల కందర కనుజయ్యి లతాంగి దుశ్శలయను కూతురమరబుట్టే అందు దౌహిత్రవంతుల దైన్యపుణ్యగతియుగాంతునేనని పొంగె కౌరవుండు అని చెప్పి అన్నాడు. అంటే ఆ కుమారులందరికీ చెల్లెలిగా లతాంగి, అత్యంత సుకుమారి అయిన తీగలాంటి దేహం ఉన్న దుశ్శల అనే కూతురు పుట్టింది. ఆమె వలన దౌహిత్రులు కలవాళ్లు ఏ పుణ్యలోకాలనైతే పొందుతారో, అంటే కూతురికి గనక కొడుకులు పుడితే ఏ పుణ్యలోకాన్నైతే పొందుతారో ఆ పుణ్యలోకాన్ని పొందుతాను అని ధృతరాష్ట్రుడు సంతోషించాడు అని చెప్పి నన్నయ్య అన్నాడు. సంపూర్ణంగా వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.